నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఏం చూపెట్టాలనుకున్నానంటే ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్. ఆ బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా కలంకారీ. కలంకారీ ఫ్యాబ్రిక్స్ అనేవి ఇప్పటి కాలంలో, అంటే కలంకారీ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఇప్పటి కాలంలో మంచి ట్రెండ్ నడుస్తుందండి. అది శారీస్ కావచ్చు, చున్నీస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్ కలంకారీ కానీ, లేదంటే నార్మల్ ప్రింటింగ్ కలంకారీ కానీ, లేదా లేజర్ ప్రింట్ కలంకారీ కానీ, ఏదైనా శాటిన్ లేదంటే సింథటిక్ ఆర్ పట్టు ఏదైనా కానీ ఈ కలంకారీ ప్రింట్తోనే ఎక్కువగా వేసుకుంటున్నారన్నమాట. అయితే నేను కూడా ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను అనుకోకుండా. అయితే ఇది చాలా మంచి బ్రైట్ లెమన్ ఎల్లో అనమాట. మీకు వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ మంచి బ్రైట్ ఎల్లో దీని మీద కలంకారీ ప్రింట్ వచ్చేసింది. అన్ని అంటే గ్రీన్ కానీ, పర్పుల్ కానీ, రెడ్ కానీ, ఆలివ్ గ్రీన్ కానీ, అన్ని కలర్స్తో ఉన్న డిజైన్ అయితే వచ్చింది. దీనికి నేనైతే మామూలు నెక్ అనేది రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్కి అయితే పోట్లీ బటన్స్ పెట్టుకున్నాను అనమాట. అయితే నేను ఈ శారీ, ఈ బ్లౌజ్ అనేది ఎన్ని శారీస్కి మ్యాచ్ చేస్తున్నానో ఒక్కసారి ఈ వీడియోలో చూసేయండి. చూడండి, ఇదైతే నేను మొదటి శారీ. ఈ శారీకి అసలు పెద్ద బార్డర్ ఇచ్చారండి పైన, కింద సిల్వర్ బార్డర్ అనేది. పైన వచ్చేసరికి చిన్న బార్డర్ అనేది వచ్చింది. ఇది లెమనల్లో అండ్ మంచి బ్లూ కలర్. అయితే ఈ దీనికి వచ్చేసరికి ఈ శారీకి ఇలాంటి బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ అసలు క్లాత్ అయితే అస్సలు బాగాలేదండి. దీన్ని స్టిచ్చింగ్ ఇస్తే స్టిచ్చింగ్ కాస్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే 2 రోజుల్లో కుట్లు పిగిలిపోతాయి, అంటే కుట్లు కుట్టిన చోట క్లాత్ అనేది పిగిలిపోతుంది అనమాట. సో నేను ఏం చేశానంటే ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ చేయడం కోసము మ్యాచింగ్ సెంటర్లకి వెళ్ళాను అనమాట. అప్పుడు నాకైతే కరెక్ట్ మ్యాచింగ్ అయితే ఏమీ దొరకలేదండి. అయితే నేను ఈ కలంకారీ బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. కుట్టించుకున్న తర్వాత నెక్స్ట్ టైం షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఈ బెనారస్ బ్లౌజ్ దొరికింది. సో దీనికి ఇది సెట్ చేసుకున్నాను. అంటే నాకు ఎందుకో మోనోక్రోమ్లో నచ్చలేదండి, సో అందుకోసమని ఈ బ్లౌజ్ అనేది కుట్టించుకున్నాను. ఇదైతే దీనికి కూడా వేసుకోవచ్చు, కానీ మోనోక్రోమ్లో వేసుకునే బాగానే ఉంటుంది. అయితే లెమన్ ఎల్లో అనేది కొంచెం షేడ్ తేడా ఉందన్నమాట. ఇది సెకండ్ శారీ. ఇదైతే మా మమ్మీదండి. మా మమ్మీ శారీ అనగానే మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉండొచ్చు 30 ఇయర్స్ బ్యాక్ సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. ఈ శారీ అనేది మంచి బ్రైట్ కాపర్ సల్ఫేట్ కలర్ అనమాట. అయితే ఇది వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు, మంచి కలరు. అయితే ఈ కలర్ మీద చూడండి, పళ్ళు అనేది చాలా మంచి డిజైన్ ఇచ్చారు. అప్పట్లో అయితే గోల్డ్ జరీతో మంచి పళ్ళులు వచ్చాయి కదా, పెద్ద పెద్ద పళ్ళులు అనేవి. ఈ పళ్ళుకి రకరకాల ప్రింట్స్ డిజైన్స్ అనేది వచ్చేసింది. చిన్న బార్డర్ పైన కింద చిన్న బార్డర్ అనమాట. ఈ శారీ అయితే నాకు నచ్చింది, సో మా మమ్మీ నాకు ఇచ్చేసారనమాట. నేను ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది కదా అని ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసుకున్నాను అనమాట. దానికి తోడు నేను ఈ కాపర్ సల్ఫేట్ కలర్ ఏదైతే ఉందో, అంటే ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో, దానికి పోట్లీ బటన్స్ ఇచ్చాను కదా హ్యాండ్కి, ఇది కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది అనమాట. సో నేను ఎప్పుడో 30-35 సంవత్సరాల క్రితం శారీకి ఈ విధంగా నేను బ్లౌజ్ అనేది సెట్ చేసుకున్నాను. ఈ ఐడియా బాగుందంటారా? నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ. ఉప్పాడ పట్టు శారీకి ఏమవుతుంది, ఇలా కడ్డీ బార్డర్ ఇచ్చేసారండి. ఇక్కత్ ప్రింట్లో బార్డర్ వచ్చేసింది, 2 కడ్డీ బార్డర్స్ వచ్చాయి. దీనికైతే బ్లౌజ్ మామూలుగా స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్ బాగుంది కానీ ఇది కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే శారీలాగా అనిపించింది, నాకంత నచ్చలేదనమాట. మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను హాఫ్ హ్యాండ్స్తో. అయితే ఈ శారీ అయితే నేను ఇంకా కట్టుకొని కూడా కట్టుకోలేదనమాట, అంత అంటే న్యూ శారీ. సో ఫాల్ వేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది ఎలాగో పళ్ళులో వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్లో ఉంది కదా, మనము ఎల్లోతో పర్పుల్ అండ్ ఎల్లో అనేది, అంటే పర్పుల్ కాదండి ఇది వైలెట్, మంచి బ్రైట్ వైలెట్ అనమాట. ఆ బ్రైట్ వైలెట్కి ఎల్లో కాంబినేషన్ అండి, సూపర్ కాంబినేషన్ అనమాట. సో నేను దీనికి బ్లౌజ్ ఎందుకు మ్యాచ్ చేసుకోకూడదు, ఇది కొంచెం ట్రెండీగా కనిపిస్తుంది కదా అనిపించింది. సో నేను ఈ బ్లౌజ్తో సెట్ చేసేసుకున్నాను అనమాట. అయితే ఈ బ్లౌజ్ అనేది చూడండి, పోట్లీ బటన్స్ వేయించాను, గ్రీన్ కలర్ ఉంది కదా, ఇలాంటివి ఏమీ అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే బార్డర్కి అంటే శారీతో మ్యాచింగ్ అని కాదు ఈ కలర్ అనేది, ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్లో బాగుంది. బ్లౌజ్లో డిజైన్ అనేది ఎక్కువగా గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ పోట్లీ బటన్స్ అనేది పెట్టించుకున్నాను అనమాట. అయినా కానీ దీనికి ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఇది అసలు బ్రైట్గా ఉంటుందండి, కట్టుకుంటే ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 4. ఈ ఫోర్త్ శారీ వచ్చేసరికి ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. మీషోలో తెప్పించుకున్న శారీ ఇది నావీ బ్లూ అండ్ ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది. హంసలు అంటారు అనుకుంటా ఇవి. హంసలు ఇవి ఏనుగు అంబారి అనమాట. ఇవి సిల్వర్ బుటీస్ లాగా వచ్చాయండి. కింద అయితే చిన్న పింక్ బార్డర్ వచ్చింది. పర్పుల్ బార్డర్ అనమాట, పింక్ కూడా కాదు. అది పింక్ కాదు పర్పుల్ కాదు, అదొక షేడ్లో ఉందన్నమాట. పళ్ళు వచ్చేసరికి సిల్వర్ బెనారసి పళ్ళు వచ్చిందన్నమాట. ఈ శారీ అయితే చాలా వెయిట్ ఉంటుందండి. అయితే ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది శారీలో వచ్చిన బ్లౌజ్ అనేది చాలా థిక్గా ఉంది. అది కట్టుకుంటే అంటే వేసుకుంటే ఊపిరి అనట్లేదు అన్నమాట. అయితే నేను ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను. నావీ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ బ్రైట్ కాంబినేషన్ కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ విధంగా పేరప్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్రైట్ రెడ్ శారీ అండి. ఇదైతే ఈ శారీ నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకు అంటే ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఈ థ్రెడ్ వర్క్ అనేది ఎల్లో అండ్ సిల్వర్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. ఇది నా 5th శారీ అని చెప్పాలి. ఈ 5th శారీ కూడా ఆ ఎల్లో బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసేసాను. ఈ థ్రెడ్ వర్క్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే ఇది లంగావాణి స్టైల్లో ఉంటుంది. అంటే ఓనీ ప్యాటర్న్ ఏదైతే ఓనీ వర్క్ ఉంటుందో అది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది. మిగతా శారీ అంతా కూడా ఈ కుచ్చుళ్ళ దగ్గర అంతా కూడా హాఫ్ ఆఫ్ బార్డర్ వస్తుందన్నమాట. నీస్ వర్క్ వస్తుంది. నీస్ వర్క్ బార్డర్ ఉండి పైన అంతా ప్లెయిన్ మంచి బ్రైట్ రెడ్ అండి. చెర్రీ రెడ్ అంటారు కదా ఆ రెడ్ అనమాట. కింద పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ వచ్చేసింది. ఇదైతే కాటన్ సిల్క్ శారీ అనుకుంటానండి. చాలా బాగుంటుంది. కట్టుకుంటే కూడా ఎలిగెంట్గా కనిపిస్తాము. చాలా స్మూత్ ఫ్యాబ్రిక్గా ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి కిందన కొంచెం అంటే ఆ థ్రెడ్ వర్క్ తర్వాత కొంత ఎల్లో అనేది ఈ లహరియా ప్రింట్ అంటారు కదండి, బాందిని ప్రింట్లో ఇది ఒక టైపు ఈ లహరియా ప్రింట్ వచ్చేసింది. టసిల్స్ అనేవి శారీతోనే వచ్చేసాయి. ఈ ఎల్లో కలరు గోల్డ్ అంటే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ దీనిలో శారీలో వచ్చింది అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి, అదేమో రెడ్ కలరు. నేను ఫస్ట్ అయితే రెడ్ కలర్ బ్లౌజే కుట్టింగ్ చేసుకున్నాను. ఇదేంటంటే చూడండి, ఎల్బో స్లీవ్స్ అనాలి. ఈ ఎల్బో స్లీవ్స్కి కింద వచ్చేసరికి చిన్న చిన్న డీటెయిలింగ్ అంటే కొంచెం గ్యాదరింగ్స్ లాగా ఇప్పించాను. చిన్న కుచ్చుళ్ళు అంటారు కదా అలాగా. ఇది 2 బార్డర్స్ అండి. శారీకి పైన కింద అంటే బ్లౌజ్ కూడా పైన కింద బార్డర్ ఇచ్చారు. ఈ నా ఐడియా అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. చూడండి, ఈ బ్లౌజ్కి నేను 2 బార్డర్స్ అనేది అటాచ్ చేయించుకున్నాను. టైలర్కి చెప్తే కనుక ఈ విధంగా అటాచ్ చేస్తారండి. మనకి ఆ అటాచింగ్ చేసింది కూడా కనిపించదు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ. సో నేను ఈ విధంగా ఈ 5 శారీస్ అనేది ఈ ఒక్క బ్లౌజ్తోనే పేరప్ చేసుకున్నాను. మీకు కూడా ఈ విధంగా మీ వార్డ్రోబ్లో ఉన్న శారీస్కి ఇలా ఒక కలంకారీ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుంటే ఎన్ని శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు అనేది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కలంకారీ ఫ్యాబ్రిక్ అనేది అంటే కలంకారీ ప్రింట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నదే అనేది చెప్తున్నాను కదండి. ఇప్పుడనే కాదు, నా చిన్నప్పటి నుండి కూడా కలంకారీ అనేది ఎప్పుడు కూడా అది ట్రెండింగ్ అనండి. అది ఆ డిజైన్ చూస్తే కనుక మనకు చాలా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా లైక్ చేస్తారు. ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట ఆ కలంకారీ ప్రింట్స్ అనేవి. సో అది మనకి వేసుకుంటే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట కలంకారీ ప్రింట్స్ అనేవి. సో ఈ విధంగా నేనైతే ఈ 5 శారీస్కి ఒక్క బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసుకున్నానండి. అది మోనోక్రోమ్ కావచ్చు లేదంటే కాంట్రాస్ట్ కాంబినేషన్ కావచ్చు. ఈ విధంగా ఒక్క బ్లౌజ్ని 5 శారీస్ కాదు 10 శారీస్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ వీడియో లెంత్ అయిపోతుందని నేను 5 శారీస్ మాత్రమే చూపెట్టాను. ఈ విధంగా నేను ఈ బ్లౌజ్తో 10 కాదు 15 శారీస్ కూడా మ్యాచ్ చేయగలను. నా ఐడియా అనేది మీకు చాలా యూస్ఫుల్ అనే వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, అదేవిధంగా ఇది యూస్ఫుల్గా ఉంది ఈ వీడియో అన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీకు కూడా ఇలాంటి కలంకారీ బ్లౌజ్ కానీ ఉంటే మీరు ఎలా మ్యాచ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. చూడండి, నేను ఈ 5 శారీస్తో మ్యాచ్ చేశాను కదా. నేనైతే వీడియో లెంతి అయిపోతుందని ఒక 5 శారీస్తో ఈ బ్లౌజ్ అనే పేరప్ చేసి మీకు చూపెడుతున్నానండి. ఇలా 5 శారీస్ అనే కాదు 10 ఆర్ 15 శారీస్ కూడా మనము ఒక బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనము ఎలా అంటే ట్రెండీగా కనిపించడం అనే కాదండి, మనం స్టిచ్చింగ్ కాస్ట్ కూడా మనకు సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. మనము వేసుకున్న ప్రతిసారి కూడా న్యూ లుక్తో కనిపిస్తాం అన్నమాట. అందులో వచ్చిన మోనోక్రోప్ బ్లౌజ్ కావచ్చు లేదా కాంట్రాస్ట్ కాంబినేషన్ కావచ్చు, ఒక శారీస్కి 2-3 బ్లౌజెస్ పెయిర్ అప్ చేసుకోవడం వల్ల
ఒక శారీ అనేది డిఫరెంట్ వేస్లో మనము వేసుకున్నప్పుడు డిఫరెంట్ అకేషన్స్కి డిఫరెంట్గా కనిపిస్తాం. ఆ బ్లౌజ్ దీనిది అనేది మనం ఐడెంటిఫై చేయలేరు కూడా. ఈ విధంగా ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క శారీ ఒక్కొక్క బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చండి. ఈ నా ఐడియా అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు కానీ మా లక్ష్మీస్ వరల్డ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లక్ష్మీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మేము పెట్టే వీడియోస్ అన్నిటి నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయన్నమాట.